ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూర్డ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి, మనతో పాటు ఉన్నారు ప్రముఖ కైరోప్రాక్టర్ అండ్ ఆస్టియోపతి డాక్టర్ రఘుపతి జాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రఘుపతి జాదవ్ గారు. నమస్కారం రఘుపతి గారు. బేసిక్గా ఏదైనా బోన్ ప్రాబ్లం అనగానే చాలామంది ఏంటి అని అంటే ఫిజియోథెరపీ, లేదు సమస్య బాగా ఎక్కువ ఉన్నది తప్పదు అని అనుకుంటే సర్జరీ, వీటి గురించేనే ఎక్కువగా తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో కైరోప్రాక్టర్ అండ్ ఆస్టియోపతి అన్నది ఎక్కువగా వినపడుతూ ఉంది. ఏంటి ఫిజియోథెరపీకి వీటికి ఉన్న డిఫరెన్స్? ఓకే అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇది వచ్చేసి కైరోప్రాక్టిక్ అండ్ ఆస్టియోపతి కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండి, అండ్ ఫిజియోథెరపీ కొంచెం డిఫరెంట్. ఫిజియోథెరపీ కంటే అడ్వాన్స్డ్ ఇప్పుడు కైరోప్రాక్టిక్ థెరపీ. అంటే స్పైన్లో ఉన్న మనకు మాన్యువల్గా ఏదైతే బయోమెకానికల్ చేంజెస్ అవుతాయో, సో బాడీ ఏ పొజిషన్లో ఉండాలి, వర్టిబ్రాస్ ఏ పొజిషన్లో ఉండాలి అనే దాన్ని బట్టి మన బాడీ పోస్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇవి ఎప్పుడైతే అలైన్మెంట్ మిస్ అవుతుందో అప్పుడు చిన్న చిన్న కాంప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో నొప్పులు రావడం కావచ్చు వీటికి. వీటికి మనము ఫిజియోథెరపీలో వచ్చేసి కొన్ని ఎక్సర్సైజ్ థెరపీ అంటాం, కొన్ని ఎక్సర్సైజెస్ వ్యాయామాలు, అలాగే ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్తో మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కైరోప్రాక్టిక్లో ఎక్కడైతే మిస్ అలైన్మెంట్ అనేది చేంజ్ అయ్యిందో బాడీలో, ఆ అలైన్మెంట్ని సరైన పొజిషన్లో మళ్ళీ తీసుకొచ్చి ట్రీట్ చేయడాన్ని కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు మన ఇండియాలో చాలా వరకు మంచి మంచి కైరోప్రాక్టర్స్ ఇప్పుడు వచ్చేసారండి. అంటే మన ఇండియాలో చాలా వరకు కోర్స్ లేదు, సో అబ్రాడ్లో ఉంటుంది, సో అబ్రాడ్లో చేయడము. ఇప్పుడు చాలామంది కైరోప్రాక్టర్స్ ఇండియాలో, ఫిజియోథెరపిస్ట్లు చాలామంది కైరోప్రాక్టర్లు వచ్చేసారు. సో ఇది మీరంతా అబ్రాడ్లోనే చేస్తారా? సో దీనికి మన దగ్గర యూనివర్సిటీ కాలేజెస్ లేవండి. సో ఈ మధ్యలో మన దగ్గర ఆస్టియోపతికి ఎంఎస్సి ఆస్టియోపతి అని ఒకటి యాడ్ చేశారు. ఈ ఇయర్ నుండి ఎంఎస్సి అనేది స్టార్ట్ అయిపోయింది, ఆస్టియోపతి మన దగ్గరకు వచ్చింది. ఆస్టియోపతిలోనే ఇప్పుడు కైరోప్రాక్టిక్ కూడా ఒక పార్ట్గా యాడ్ చేశారు. కానీ ఇంతకుముందు కైరోప్రాక్టిక్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఫారిన్, అంటే మనకు బయట ఉండే ట్యూటర్సే కైరోప్రాక్టిక్ నేర్పించడం జరిగేది. నేను వచ్చేసి ఆక్రమన్ యూనివర్సిటీ అండి, ఆక్రమన్ కాలేజ్ ఆఫ్ కైరోప్రాక్టిక్ అని స్వీడన్, అక్కడ నుంచి నా కైరోప్రాక్టిక్ని ఫినిష్ చేశాను. ఓకే, అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి కైరోప్రాక్టిక్? కైరోప్రాక్టిక్ వల్ల బెనిఫిట్స్ అనేటి ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు ఏదైతే వెన్నెముక సమస్యలు ఉంటాయో, మిస్ అలైన్ అయిన స్పైన్, స్కోలియోటిక్ ఉన్న స్పైన్, సో వీటిని ఈ కైరో ద్వారా మనం మళ్ళీ పొజిషన్లో కూర్చోబెడతాం. సర్వసాధారణంగా ఏంటంటే ఒక వస్తువు నార్మల్గా ఉన్న పొజిషన్కును చేంజ్ చేసుకున్న పొజిషన్కి తేడా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మిస్ అలైన్ అయిన సెగ్మెంట్ ఉంటుందో దాన్ని మెకానికల్గా బయోమెకానికల్ చేంజెస్ ఏవైతే అయి ఉంటాయో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లో మిస్ప్లేస్ అయిన దాన్ని సెట్ చేయడం ద్వారా మనకు ఈ వచ్చే నొప్పులు కానివ్వండి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం బయటపడవచ్చు. అయితే కొన్ని సర్జరీ కేసెస్ కూడా మీరు డీల్ చేస్తారు, వితౌట్ సర్జరీ లేకుండా దాన్ని రికవరీ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఈ కైరోప్రాక్టర్ వల్ల ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? అండ్ మాన్యువల్గా ఇచ్చే ట్రీట్మెంట్లో మెడికేషన్ అనేది ఏమైనా ఉంటుందా? లేదండి, యాక్చువల్లీ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని కేసెస్ సర్జరీ వరకు వెళ్తాయి, అండ్ సర్జరీ లేకుండా మీరు ఎలా ప్లాన్ చేయగలుగుతారు? ఇప్పుడు అదేవిధంగా నేను చెప్పింది కూడా, ఎక్కడైతే మిస్ అలైన్మెంట్స్ అవుతాయో, డిస్క్ మధ్యలో స్పేస్ రెడ్యూస్ అయిపోవడం కావచ్చు అండి, డిస్క్ బల్జులు ఏర్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా సో మెకానికల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి మ్యాక్సిమం కొన్ని కేసెస్లో ఫిజియోథెరపీతో కూడా క్యూర్ అవుతాయి, అండ్ ఇంకా కొన్ని కేసెస్ వచ్చేసి సర్జరీ వరకు వెళ్తాయి. అలాంటి కేసెస్లో ఏదైతే మెకానికల్గా చేంజ్ అయ్యిందో దాన్ని సేమ్ ప్లేస్లో మొబిలైజ్ చేసి కైరోప్రాక్టిక్ ద్వారా అలైన్ చేసి సెట్ చేయడం వల్ల మనం ఈ సర్జరీస్ నుండి కొంచెం బయటపడవచ్చు. ఓకే, అయితే ఈ కైరోప్రాక్టిక్ కావచ్చు, ఆస్టియోపతి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటండి? దీంట్లో కూడా మళ్ళీ రెండు ఉన్నాయి కదా. రైట్ అమ్మా, కైరోప్రాక్టిక్ అనేది మనం ఏం చేస్తాము అంటే బోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినంత వరకు, అంటే జాయింట్స్ అండ్ స్పైన్ మీద చాలా వరకు వర్క్ చేయడం జరుగుతుంది. అలైన్మెంట్ని సెట్ చేయడము అండ్ ఈ స్పైన్ మీద ఎక్కువ ఇది చేసేదాన్ని మనం
కైరోప్రాక్టిక్ అంటాము. అండ్ ఆస్టియోపతి ఉంటుంది. ఆస్టియోపతిలో వచ్చేసి కొన్ని మజిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా నొప్పి అనగానే ప్రతి ఒక్కరికి ఏదో స్పైన్ వల్లనో డిస్క్ వల్లనో అలానే రాదు కదా. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మజిల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నర్వ్ రూట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని ఆస్టియోపతి ద్వారా కూడా సరి చేయడం జరుగుతుంది. సో ఆస్టియోపతిలో ఇంకా కొన్ని విధాలుగా మేము కొన్ని లివర్కి సంబంధించినవి కానివ్వండి, కొన్ని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, ఇంటర్నల్ మనకు ఏదైతే ఆర్గాన్స్ ఉంటుందో సో వాటి మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కైరోప్రాక్టిక్ తర్వాత మళ్ళీ మీరు కొన్ని సజెషన్స్ కూడా ఇస్తారు అనేసి విన్నాము, అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఒక పేషెంట్ని ట్రీట్ చేసాము, పేషెంట్ చాలా వరకు రికవరీ అయ్యారనుకోండి, సో దాని తర్వాత కంప్లీట్ ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో సంబంధించిన ఎక్సర్సైజెస్, అంటే వాళ్ళకి ఇబ్బంది ఏదైతే ఉందో దానికి తగ్గ ఎక్సర్సైజెస్ అనేటి వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజెస్ని వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బంది మళ్ళీ రాకుండా ఉంటుంది. అంటే చాలా వరకు నాకు చాలామంది పేషెంట్స్ ఒకసారి చేసుకుంటే మళ్ళీ లైఫ్ టైంలో రాదా అండి, అలా ఏముండదు. ఇది మీకు చెప్పాను కదా, ఇట్స్ కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకసారి చేసుకున్నంత మాత్రాన మళ్ళీ రాదు అనడానికి లేదు. సో మళ్ళీ రాకుండా ఉండడానికే మేము ప్రికాషన్స్ చెప్పేది. ఎక్సర్సైజెస్ కానివ్వండి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ సిట్టింగ్ పోస్చర్స్ కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ లైఫ్లో చేంజెస్ ఏమేమి చేసుకోవాలి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మళ్ళీ రాదా అనేది దీంట్లోనూ ఉండదండి. ఒకసారి సర్జరీ అయినా కూడా మళ్ళీ వస్తుంది. అలా సర్జరీ అయినంత మాత్రాన మళ్ళీ ఈ ప్రాబ్లం రాదు అనడానికి లేదు, అలా అని కైరోప్రాక్టిక్ అయినంత మాత్రాన మళ్ళీ లైఫ్ టైం ఉంటుంది అని లేదు. లైఫ్ టైం ఈ బాగా ఉండడానికి మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది వాళ్ళకి గైడ్ చేస్తాం. అది వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే 99% మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సే లేదు. ఈ ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏంటి అంటే నయమైన దాన్ని మళ్ళీ ఈ ప్లేస్కి, అంటే మళ్ళీ ఈ నొప్పులు రాకుండా ఉండడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా గైడ్ చేయడం జరుగుతుంది. అవి వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటే మళ్ళీ ఈ ఇబ్బంది రికర్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో దీంట్లో ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏమి ఉండవంటారు? ఏది ఉండదమ్మా. ఇది కంప్లీట్గా కైరోప్రాక్టిక్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, ఆస్టియోపతి కానివ్వండి, మ్యాక్సిమం ఫిజియోథెరపీలో మేము యూజ్ చేసేది అండ్ కైరోప్రాక్టిక్ ఆస్టియోపతి కంప్లీట్ మాన్యువల్ థెరపీ అండి, బై అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. అండ్ ఫిజియోథెరపీలో వీ కెన్ యూజ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు స్పైన్కి సంబంధించిన స్పైనల్ అలైన్మెంట్తో పాటు డిస్క్ బల్జ్ ఉంటుంది, డిస్క్ మధ్యలో స్పేస్ ఇది అయిపోవడం ఉంటుంది, దానికి వీ కెన్ యూజ్ అడ్వాన్స్డ్ స్పైనల్ డీకంప్రెషన్. సో మెకానికల్ అడ్వాన్స్డ్ స్పైనల్ డీకంప్రెషన్ యూజ్ చేస్తాము, షాక్ వేవ్, ఇట్లా కాంబినేషన్ SIS, ఇట్లా డిఫరెంట్ ఫిజియోథెరపీలోనే చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి ఇప్పుడు. సో వాటి ద్వారా మనం పెయిన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.